అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అంగరంగ వైభవంగా జరగడం హర్షణీయమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనేని వెంకటకృష్ణ. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. శతాబ్ద కాలంగా భారతీయులు కలలుగన్న స్వప్నం నేటితో సాకారమైందన్నారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో మందిర నిర్మాణానికి ఎంతో కృషి చేసిన అద్వానీ పాల్గొనకపోవడం బాధాకరమన్నారు. अभी संवर समस्या सुप्रीम कोर्ट द्वारा परिष्कार अगस्ट 5वीं तेदी अनगा ई रोजुना भूमि पूज अंगरंग वैभवंगा प्रधानमंत्री गारी चेतुल मीदुगा जरगटं चला आनंददायकमैन विषयं. ई भूमि पूज कार्यक्रम మొత్తాన్ని మనందరము కూడా ప్రసార సాధనాల ద్వారా వీక్షించాము. అయితే 30 సంవత్సరాల క్రితం రథయాత్ర చేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు అయోధ్య రామ మందిరం గురించి రథయాత్ర చేసి ఆయన ప్రజలందరి హృదయాలను చూరగొన్నారు. ఆ వ్యక్తి ఈనాడు జీవించి ఉన్నా గాని ఈ ఉత్సవాల్లో పాల్గొనలేకపోవడం అనేది మనందరికీ తీరని యథ. ఎందుకంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంట్లోనే ఉండి వీక్షించడం కంటే స్వయంగా ఆయన అయోధ్యకు తరలి వచ్చి అయోధ్యలో భూమి పూజ కార్యక్రమంలో గనుక ఆయన పాల్గొని ఉన్నట్లయితే యావత్ దేశ ప్రజలంతా కూడా హర్షాత్రేకాలు వెలిగించేవారు. करोना भय तो आयन रेक इंटे उ वीडियो द्वारा वीक्षारे प्रभुत् श्रीरामचंद्रमूर्ति या ट्रस्ट वो आह्वान आये रेक आईना मुरली मनोहर जोशी गार उपयार अनेपड़ी प्रभु श्रीरामचंद्रमूर्ति ट्रस्ट वो अंदर कल लालकृष्ण अद्वानी गार ఒప్పించి కార్యక్రమానికి తీసుకొచ్చినట్లయితే ఈ కార్యక్రమంలో ఆయన కూడా ఉన్నట్లయితే దేశ ప్రజలందరూ కూడా హర్షాత్రేకాలు వెలిగించేవారు. ఆయన లేని లోటు అనేది ఎప్పటికీ మరవలేనిటువంటి విషయం. అనేక లక్షల మంది కార్యకర్తలు 30 సంవత్సరాల క్రితం కరసేవలో పాల్గొని ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున 130 కోట్ల మంది ప్రజానీకము చేతులెత్తి నమస్కరిస్తాయిని. ఎందుకంటే సత్యం ధర్మం నీతి నిజాయితీ న్యాయం వీటన్నిటిని పుణుకు పూచుకున్నటువంటి పరిపాలన ఆ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి ఆనాటి యుగంలో ఆ యుగంలో అందించాడు. కాబట్టి ఆయన అవతార పురుషుడై అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి